గవర్నమెంట్ అందించే పథకాలు అట్టడు వర్గాలకి పేదవారికి కరెక్ట్గా చేస్తనియాలు ఇవ్వని చెప్పి సీఎం గారు రివ్యూ చేసిన జరిగింది. ఆనుకున్న చీఫ్ మినిస్టర్ గారు దాని మీద మా డీజీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సొసైటీలో అవినీతి ఎంత తగ్గించాలి అనే దాని మీద మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కొన్ని కొన్ని ఆఫీసులు సెలెక్ట్ చేసుకొని ముందు ఫస్ట్ చెక్ చేయండి వాళ్ళు ఎంఆర్ రెవెన్యూ ఆఫీస్ అనుకున్నాం మ్యూటేషన్ కోసం ప్రజలు అప్లై చేసుకుంటారు అది ఎంత లేట్ అవుతుంది వాళ్ళు ఇచ్చే వేసాల పీరియడ్ ఆ పీరియడ్లో జరుగుతూనే రాదు జరగట్లేదా జరిగితే ఎంఆర్ఓ వాళ్ళ పాత్ర ఎంత తర్వాత విఆర్ఓ పాత్ర ఎంత ఆర్ఐల పాత్ర ఎంత వారు ఏ విధంగా ఎందుకు లేట్ చేస్తున్నారు లేట్ చేసి దీన్ని ఏమైనా ఎక్కడైనా కానీ ఏమైనా డిమాండ్ చేయడం కానీ వాళ్ళ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నట్టు కానీ పేద ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తారని జరిగింది. ఈరోజు ఏంటంటే సర్పంచ్లో మేము కొన్ని రికార్డు వెరిఫై చేశాము. ఇక్కడ వెరిఫికేషన్లో కొన్ని పాస్బుక్లు వచ్చి కూడా కొన్ని పంపకానికి పంచకుండా కొన్ని పాస్బుక్లు మాకు జరిగినాయి. వాటి నుంచి విచారిస్తూ ఉన్నాము. అలాగే ఆఫీస్లో అనాథరైజ్డ్గా ఎవరు ఉన్నారు ఎవరు ఉంటుందని కూడా వెరిఫై చేశాము. అనాథరైజ్డ్గా కంప్యూటర్ ఆపరేటర్ అని అసలు పెట్టుకునేట్టు ప్రస్తుతానికి ఆఫీస్ నడుపుతున్నారు. ఇక్కడ ఆదరేషన్ కాదు అతనికి ఎలాంటి హక్కులు అదొకటి. అతని దగ్గర కూడా సుమారుగా 34,000 అతని దగ్గర ఉన్నాయి. వాస్తవంగా 34,000 రూపాయలు అతని దగ్గర ఉన్నాయి. ప్లస్ మిగతా వాళ్ళ దగ్గర కూడా ఎందుకంటే సిస్టమ్ గవర్నమెంట్ ఆఫీస్ ఎక్కడ అంటే క్యాష్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఇవి నేను ఒక ఆఫీసర్ని నేను ఆఫీస్లో వచ్చానంటే నేను ఈరోజు నాకు 500 దగ్గర వెలుపల నుంచి ఫస్ట్ ఎంటర్ చేయాలి రికార్డు. ఆ రికార్డు ఎంటర్ అయిన ప్రకారం వెరిఫై చేస్తే మొత్తం 42,000 అది ఇది కలిపి 34 ప్లస్ ఏది కలిపి 42,000 ఉన్నాయి. వాటి గురించి కూడా రాసుకున్నాము. దీనికి ఎవరు బాధ్యులు అనేది కూడా మీ తర్వాత ఫిక్స్అప్ చేస్తాము. ఏసీబీ డిఎస్పీ గుంటూరు ఒంగోలు. ఏసీబీ డిఎస్పీ ఎం సూర్యనారాయణ రెడ్డి గారు, డిఎస్పీ గారు, మా ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, రాఘవరావు ప్లస్ మా సిబ్బంది అందరు వచ్చారు. ఫర్దర్ యాక్షన్స్ కూడా తర్వాత మీకు చెప్తాను. ఓకే.